ఐదేళ్ల నుంచి ఒక్క సినిమా మాత్రమే రిలీజ్ చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు వరుసపెట్టి సినిమాల్ని లైన్లో పెట్టారు. సినిమాలైతే కమిట్ అయ్యారు, కానీ మరి ఈ సినిమాల్ని సెట్స్ మీదకి తీసుకెళ్లేదెప్పుడు, కంప్లీట్ చేసేదెప్పుడు? మిగిలిన సినిమాల సంగతి ఎలా ఉన్నా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్న దాని మీదే అందరి ఇంట్రెస్ట్. ఈ క్రేజీ మూవీ స్టార్ట్ అయ్యేది ఈ సంవత్సరమేనా? అందరూ అనుకుంటున్నట్లు నెక్స్ట్ ఇయరా. లాస్ట్ 5 ఇయర్స్ లో ఒక్క సినిమా మాత్రమే చేసిన ఎన్టీఆర్ ఈ గ్యాప్ ని వడ్డీతో కలిపి ఫిల్ చేయాలని డిసైడ్ అయ్యాడు. అందుకే వరుస పెట్టి సినిమాల్ని లైన్ లో పెట్టారు. ఇప్పటికే సెట్స్ మీదున్న దేవరతో పాటు వార్ 2, దేవరా 2, ప్రశాంత్ నీల్ మూవీ, ఈ మూడు సినిమాల మీద ప్రస్తుతం ఎన్టీఆర్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దేవరా మరో 2 నెలల్లో రిలీజ్ అయిపోతుంది. ఈ సినిమా తర్వాత ఏ మూవీ స్టార్ట్ చేస్తారు అనేదే ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది టాలీవుడ్ లో. అయితే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ పోస్ట్ పోన్ అయిందని, నెక్స్ట్ ఇయర్ సెట్స్ మీదకి వెళ్తుందని రూమర్స్ స్ప్రెడ్ అవడంతో మరోసారి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ లైమ్ లైట్ లోకి వచ్చింది. ఇప్పటికే దేవరా పార్ట్ 1 షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉంది. మరోవైపు ప్రశాంత్ నీల్ కూడా సలార్ రిలీజ్ తో ఫ్రీ అయిపోయారు. సో మరో నెలలో ఎన్టీఆర్ కూడా దేవరా ఫస్ట్ పార్ట్ అయిపోతుంది కాబట్టి ప్రశాంత్ నీల్ తో సినిమా స్టార్ట్ చేస్తాడని అప్పట్లో అనుకున్నారు. అయితే ప్రస్తుతం దేవరా పార్ట్ 1 తో పాటే సీక్వెల్ ని కూడా మాక్సిమం షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. అందుకే దేవరా షూటింగ్ అయిపోయాక వార్ 2 స్టార్ట్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న సినిమా నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లో స్టార్ట్ అవుతున్నట్టు ఇప్పటికే హింట్ ఇచ్చింది మైత్రి మూవీస్. అయితే దేవరా 2 స్టార్ట్ అవడంతో షూట్ అయ్యేంత వరకు ఈ సినిమాలతోనే ఎంగేజ్ అవబోతున్నారు ఎన్టీఆర్. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ షూట్ ని స్టార్ట్ చేయబోతున్నారు. దీంతో పాటే వార్ 2 కూడా చేసేలా షెడ్యూల్ చేసుకుంటున్నారు ఎన్టీఆర్. సో దేవరా మాక్సిమం కంప్లీట్ అయ్యాక ఈ సంవత్సరం సమ్మర్ లోనే ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ మీదకి రాబోతోందని తెలుస్తోంది.